విజయవాడలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీకి సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ముంపు ప్రాంతాలకు తరలించేందుకు పాలు, ఆహార పదార్థాలు అందించే వాహనాలు సిద్ధమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో సరిపడా పాలు అందక పసిపిల్లలు అల్లాడిపోతున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. రిపోర్టర్ చిరంజీవి అందిస్తారు. విజయవాడలో మరోసారి వర్షం పెడద కూడా ఇంకా వీడడం లేదు. వర్షం కూడా రాత్రి నుంచి తీవ్రంగా పడుతుంది. ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి పాలకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటికి కూడా పాలను సరఫరా చేసేందుకు వాహనాలు భారీగా సిద్ధమయ్యాయి. ఒకవైపు చూస్తున్నా మిల్క్ వ్యాన్లు ఇవన్నీ కూడా ఏదైతే ముంపు ప్రాంతాలకు గురయ్యాయో ఆ అన్ని ప్రాంతాలకు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వరద బాధితులకు అందించేందుకు పాలు ఉదయాన్నే 6 గంటల నుంచి మొత్తం వ్యాన్లన్నీ కూడా పలు ప్రాంతాలకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం ముంపు ప్రాంతాల్లో చిన్నారులు ముఖ్యంగా పాలు లేక తాగడానికి పాలు లేక వాళ్ళంతా కూడా అలమటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మెయిన్ పాలు, నీళ్లు ఇటువంటి పదార్థాలను ముంపు ప్రాంతాలకు అందించే ప్రయత్నం జోరుగా కొనసాగుతుంది. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వరకు వరద నీరు ఇళ్లలో ఇంకా ఉండడంతో ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరికొంతమంది ఎటు వెళ్ళలేని వాళ్ళంతా కూడా ఈ విధంగా ఇంకా ముంపు ప్రాంతాల్లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించి వాళ్ళందరూ కూడా సత్వరగా వీలైనంత త్వరగా పాలు, ఆహార పదార్థాలు వీటన్నింటిని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మందరోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్నాం. ఇక్కడ 10ల సంఖ్యలో వాహనాలన్నీ కూడా పాలు, ఆహార పదార్థాలు వీటన్నింటిని కూడా ముంపు ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం రాత్రి నుంచి మళ్లీ మొదలవడంతో ప్రస్తుతం వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలను, సహాయ చర్యలను ముంపు ప్రాంతాలకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పాలు, నీరు, ఆహార పదార్థాలు వీటన్నింటినీ కూడా బందర్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి భారీ సంఖ్యలో వీటన్నింటినీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఇంకా చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడంతో చాలామంది అక్కడే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచే పాలు అన్నీ కూడా ఈ పదార్థాలు అన్నీ కూడా పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. నిన్నటి వరకు వర్షం బెడద తప్పిందనుకునేలోగా మరొక అల్పపీడన ప్రభావంతో మళ్ళీ వర్షం మొదలైంది. దీంతో ఓవైపు కాలువలు కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి, మళ్ళీ ఇళ్లల్లోకి నీరు చేరుతుండడంతో ప్రజలతో పాటు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఏ క్షణాన ఏ కాలువ గట్టు తెగి మళ్ళీ ఏ ప్రాంతం ముంచేస్తుందన్న భయంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం వాహనాలన్నీ కూడా వేగుజాము నుండే సిద్ధమయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాలకి లైన్గా వాహనాలన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అటు బాంబే కాలనీ, దాంతోపాటు ఇట్లు మిగతా చాలా వరకు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోవడంతో దేవీనగర్, సింగ్ నగర్ ఈ ప్రాంతాలకి ఇంకా వరద ముంపు ఉంది. ఆ ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి బాధిత అందరూ కూడా పాలు వీటన్నిటినీ అందించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు వర్షం బెడద తప్పిందనుకునేలోగా మళ్ళీ వర్షం మొదలవడంతో ఒకవైపు ప్రజలు వీళ్ళంతా కూడా మళ్ళీ ఆందోళన చెందుతున్నారు. వీళ్ళకి అవసరమైనటువంటి పాలు, ఆహార పదార్థాలు వీటన్నింటిని కూడా అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. మరోవైపు ఆహార పదార్థాలను పలు ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలకు చేరవేయలేక రోడ్డునే పడేస్తున్నారు అనేసి విమర్శలు కూడా వస్తున్నాయి. అటువంటివి ఏమీ జరగకుండా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా కోరడం జరిగింది. దీంతో ఆహార పదార్థాలు, పాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విజయవాడ నుంచి.